రీసర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఎదిగిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచంతో పోటీ పడే సత్తా మనకే ఉందన్నారు. నానగ్రామ్ గూడాల్లో సెల్లాంటిస్ డిజిటల్ హబ్, రైటు సాఫ్ట్వేర్ ఆఫీస్ ను మంత్రి ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియంటెడ్ డిజైన్స్ ద్వారా ముందుకు వెళుతున్నదని చెప్పారు. 9 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఐటీలో 3 లక్షల మంది పనిచేస్తే ఇప్పుడు ఆ సంఖ్య 9 లక్షలకు చేరుకుందని చెప్పారు కేటీఆర్. Now if you look at an automobile, it's basically a computer on 4 wheels is what it is, turning out to be rather. And I believe that sustainable mobility is the future. We have launched what is called as Telangana Mobility Valley, and I'm delighted that Stellantis has already been a part of it. And I would look forward, new tech company come to Hyderabad. We've always been told that, you know, we'd be hiring so many people in so many months or years. 9 ఏళ్లలో పురపాలక శాఖ ద్వారా 121,000 కోట్లు ఖర్చు చేశామన్నారు మంత్రి కేటీఆర్. పురపాలక శాఖ దశాబ్ది నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2014 నుంచి సాధించిన ప్రగతిని నివేదికలో తెలిపామన్నారు. 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో పురపాలక శాఖకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. హైదరాబాద్ లో 2050 నాటికి తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ 121,294 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ ఇనిషియేటివ్ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల అందులోంచి వచ్చిన మొత్తం ఎంత అంటే 91.8% మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పెట్టాం ఖర్చు. కేవలం 9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మరి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూపంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు మాత్రమే ఇచ్చింది తప్ప, 8% తప్ప ఒక్క పైసా కూడా అదనంగా మనకిచ్చింది లేదు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు హరీష్ రావు. క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీటితో సీఎం కేసీఆర్ స్వామి వారి కాళ్లను కడిగారని అన్నారు. మల్లన్న సాగర్ లో ఆల్రెడీ 10 టీఎంసీలు ఉన్నాయి. దుబ్బాక నీళ్లు వదులుంది. దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇవ్వమని చెప్పి, కొండ కోచమ్మ సాగర్ నుంచి గజ్వేల్కు, మెదక్కు, మాకు రామాయణపేట దాకా దాని నుంచి కూడా నీళ్లు వదలండి, వాళ్ళని కూడా మంచిగా చూసుకోమని చెప్పింది. కొంతమంది ఎట్లయిపోయిందంటే ఈ కాళేశ్వరం వల్ల కేసీఆర్ మంచి పేరు వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతుల్లో ఒక కేసీఆర్ మీద గురి పెరిగిందని ఏదో ఒక నాలుగు బట్టలు ఎత్తేసే కార్యక్రమం చేస్తుంది. మేడ్చల్ జిల్లా గట్కేసల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన శక తగిలింది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రిని 12వ వార్డు కౌన్సిలర్ పద్మారావు అడ్డుకున్నారు. 17-18వ వార్డుకు 10 లక్షల చొప్పున నిధులిచ్చి 12వ వార్డుకు అరకొరగా నిధులిచ్చారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వ్డ్ కౌన్సిలర్ కావడం వల్లే వార్డుకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితేనే పూర్తి స్థాయి నిధులు మంజూరు చేస్తానని మంత్రి చెప్పడంపై కౌన్సిలర్ పద్మారావు మండిపడ్డారు. భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాగశివరావుకి నిరసన శిఖ తగిలింది. రైతుల వేదికలో పోరు పట్టాలు పంపిణీ చేస్తుండగా రైతుల ఆందోళనలతో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. వెంటనే వారిని బయటకు దిట్టివేయాలంటూ పోలీసులను ఆదేశించారు.